చిత్రలోకం అంటే యాక్చువల్లీ ఇప్పుడు బాబీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచే మీరు వచ్చారు నిజంగా చెప్పాలంటే. సో ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ముందు కానీ మీరు చేసేటప్పుడు సెట్లో కానీ మీ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయిపోయిన తర్వాత సూపర్గా చేశారండి మీరు అని కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా మరి బాబీ గారు? బాబీ గారు ఆయన ఎందుకంటే నా మీద నమ్మకం ఆయనకి. ఈయనైతే ఎందుకంటే ఆయన ఎప్పుడు నచ్చవలే సినిమా ఎన్నేళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుందా, అప్పుడెప్పుడో చూసిన సినిమాని చూసి ఎప్పటికైనా నేను నేను ఉపయోగించుకోవాలని అనుకొని నా కోసం వెతికి నన్ను పట్టుకొని వేషం ఇచ్చారు. సో నా మీద ఆయనకంటే ఒక అభిప్రాయం ఉంది. సరే ఏదో నా గురించే అనుకున్నాను. లేదు, మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఉద్దండంలో పెట్టాడు ఆయన. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎవరైతే డైలాగులు అయితే చెప్పారో అందరూ కూడా బాగా అనుభవజ్ఞులు, యాక్టింగ్లో పిహెచ్డీలు, అలాగా రైటర్లు, అలాగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళనే పెట్టుకున్నాడు ఆయన. సో ఈజ్ వెరీ గుడ్ కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు మనం. యూ సెలెక్టెడ్ పెర్ఫెక్ట్ పీపుల్ ఫర్ పెర్ఫెక్ట్ సీన్స్. అది ఆయన గొప్పతనం. సో హ్యాపీ దట్ ఈజ్. తర్వాత మనిషి చాలా సౌమ్యుడు. ఎంత టెన్షన్గా ఉండే పరిస్థితుల్లో అయినా సరే కూల్గా ఉండి చేస్తా. సో ఇట్ ఈస్ ఎన్ ఎసెట్ ఫర్ దిస్ థింగ్. అండ్ ఈయన కూడాను ఎవరు మన వేణు శ్రీరామ్ గారు, హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్, వీ హ్యాడ్ వెరీ గుడ్ ర్యాపర్ట్ విత్ ఈచ్ అదర్. టీమ్ అందరితో కూడా నా ర్యాపర్ట్ చాలా బాగుందమ్మ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో నా ర్యాపర్ట్ చాలా బాగున్నప్పుడు మిగిలిన వాళ్ళతో అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా సార్ అక్కడ సెట్లో స్టార్టింగ్ డేస్ కానీ మధ్యలో కానీ? నో, అబ్సల్యూట్లీ నథింగ్ లైక్ దట్. ఎందుకంటే ఆల్ వర్ వెరీ కోఆపరేటివ్, అందరికందరూ కూడా కోఆపరేటివ్, వెరీ ఎంకరేజింగ్. అవర్ రిలేషన్స్ వర్ రియలీ గుడ్ విత్ ఎవ్రీ వన్, డైరెక్టర్ గారితో కానీ, కెమెరామెన్ గారితో కానీ, తర్వాత మన బాబీ గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ. ఏదో నాకేం పట్టిందని కాదైనా, మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసిందా? గ్యాప్ వచ్చేసిన తర్వాత మరలా మేము కలుసుకున్నప్పుడు, మళ్ళా సీన్స్ చేస్తున్నప్పుడు ఆ లైటింగ్ ఎయిటింగ్ టైంలో దెన్ హీ వాజ్ ఎంక్వైరింగ్ అబౌట్ మై వెల్బీయింగ్, ఎలాగ వర్క్స్ అది ఏం చేశారు, ఏమైనా ఇబ్బందులు పడ్డారా. కన్సిడరేషన్ అన్నది ఒక ఇప్పుడో అప్పుడిప్పుడో ఒక 7-8 మాసాల క్రితం ఒక సీన్ చేశాను, అయినా గుర్తుపెట్టుకొని అది మనకి ఎన్ని షెడ్యూల్స్ అన్న నాకు తెలియదు కదమ్మా. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్. నాది 2 షెడ్యూల్స్లో అయిపోయింది. మొదట ఒక షెడ్యూల్ చేశాను, తర్వాత ఒక 4-5 డేస్, ఆల్ టుగెదర్ 14 డేస్ చేశానమ్మా. 14 డేస్ వర్క్ చేశాను. ముందు ఒక 4 రోజులు ఎంతో చేసేసినట్టున్నాను, 4-5 రోజులు. మిగిలినవి చేశాను. కొన్ని ఏమంటే వెళ్ళి ఖాళీగా ఉండడం, లేదంటే అలాగా ఫ్రేమ్లో కనిపించి వెళ్ళిపోవడం, ఇలాగ ఆల్ టుగెదర్. మరి అందులో ఎన్ని ఉన్నాయో ఎన్ని కట్ అయ్యాయో కూడా నాకు తెలీదు. అదనమాట, ఐ డిడ్ అబౌట్ 14 డేస్ విత్ దట్ మూవీ. సో మిగతా హీరోయిన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళని మీట్ అయ్యారు మరి? అంటే శృతి హాసన్ గారు ఓకే, ఎందుకంటే శృతి హాసన్ గారు నాకు ఆల్మోస్ట్ అలా కూతురు లాంటిది. ఎందుకు అనంటే వాళ్ళ నాన్నగారు నేను ఆల్మోస్ట్ వాళ్ళు కంటెంపరీస్. కమల్ హాసన్ గారు నేను ఆల్మోస్ట్ ఆల్ కంటెంపరీస్. ఆయనకన్నా 1-1.5 సంవత్సరాలు పెద్దవాడిని కూడా నేను. ఆయనది డ్యాన్స్ బ్యాక్గ్రౌండే, నాది డ్యాన్స్ బ్యాక్గ్రౌండే. ఆయన ఒక డ్యాన్స్ మాస్టర్కి అసిస్టెంట్గా అది చేసి ఆర్టిస్ట్ అయ్యి పెద్ద ఆర్టిస్ట్ అయ్యారైనా, నేను కూడా ఒక డ్యాన్స్ మాస్టర్కి అసిస్టెంట్గా పనిచేసి 10 సంవత్సరాలు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఈ జర్నీ కానీ మూవీ సినిమా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? ఈ పురుగు అంటారు చూసారు, బగ్ అంటారే, ఇది నాకు 13 ఏళ్ల వయసులోనే ఖర్చేసి పట్టేసుకుంది. అది ఎప్పుడో ఆంధ్ర యూనివర్సిటీకి జనాలు తండోపు దండాలకే వెళ్ళిపోతున్నారు, వాలంటీర్లో ఉంది. ఏంటి అలా పరిగెడుతున్నారు, ఏమైందని చెప్పి నేను ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. అప్పుడు నాకు 13 ఏళ్ళు. వెళ్ళేసరికి ఒక 30 అడుగుల రోడ్డు, అప్పుడు 30 అడుగులు కూడా ఉండదు, 30 అడుగుల రోడ్డు. అటువైపు ఏమో యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ మన హైదరాబాద్లోకి తుప్పలు రాళ్ళతో అది ఉంటుంది, జనాలు అంతా అలా కూర్చొని గొడవ చూస్తున్నారు. నేనంతా చూశాను, నేను గొడవ చూశాను, నాకు ప్రత్యేకత ఏం కనబడలా. వాళ్ళు పోయాడు, ఏమిటి అన్న, గట్టిగానే పిలవండి కదా, అప్పుడు ఏం తెలియదు, ఏంటి అంత ఇలా కూర్చున్నారంటే, అక్కినే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వచ్చారు అన్నది గుసగుసగా నాకు చెప్తున్నారు. నేను చూసి హేరి అన్న, రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ 30 అడుగుల రోడ్డు, అవతలేమో 10 అడుగులు కాంపౌండ్ వాళ్ళు, దాని వెనకాతలు ఎక్కడో గెస్ట్ హౌస్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ గుసగుసగా మాట్లాడుతున్నారు. అమ్మా
అయితే ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఇంత క్రేజ్ ఒక ఆర్టిస్ట్కి అని అప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటాడు. అది సంగీతం నేర్చుకుంటూ డ్యాన్స్ నేర్చుకుంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఇలాగ ఒకటి 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 విద్యలు ఎక్విప్ చేసుకుంటూ వాటి కోసం ఉద్యోగం చేసుకుని మరి ఫీజులు కట్టాలిగా దానికోసం ఉద్యోగాలు చేసుకుంటూ దేశం అంతా తిరిగాను. నేను పియూసీ తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయిపోయానమ్మా. పియూసీ తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయిపోయాను. తర్వాత వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో ఐ వాజ్ అవార్డెడ్ విత్ అన్న డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ టెక్నాలజీ అని ఇది ఇస్తారు. సో నేను 15 సంవత్సరాలు విమానాల్లో పనిచేశాను. ఓ 10 సంవత్సరాలు మెరీన్ అంటే మెరీన్ అంటే షిప్పుల్లో పనిచేశాను. ఆ షిప్పులు కూడా ఎందుకు చేశానంటే నాకు సింగపూర్లో ఒక జాబ్ వచ్చింది, హైదరాబాద్లో కూడా జాబ్ వచ్చింది. కానీ అప్పుడు ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉంది, అందుకని మెడ్రాస్లో జాబ్ కోసమే నేను ఎదురు చూశాను. మెడ్రాస్లో హార్బర్లో జాబ్ వచ్చింది. సరే నేను అక్కడ అందులో అమ్మయ్య ఆ సింగపూర్ జాబ్లో ఏం అక్కర్లేదు, మనకి తిండి గడిచిపోతే చాలు సినిమాలకి చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇండస్ట్రీలో అన్నది ఎప్పుడు కూడాను ఫైనాన్షియల్గా మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రాకూడదమ్మా. ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరిని బొట్టు పెట్టి పిలవదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మన ఇంట్రెస్ట్ కొద్దీ మన సరదా కొద్దీ ఏదో సాధించాలని తపంతో మన ఇండస్ట్రీకి వస్తాం. అందుకని నాకేం చేయలేదు, నాకు ఎవరు ఇండస్ట్రీని తిట్టడానికి అవకాశం లేదు, ఎవరు తిట్టడానికి కుదరదు. ఆన్ యువర్ ఓన్ యూ హ్యావ్ కమ్ అండ్ యూ హ్యావ్ టు స్ట్రైవ్ టు గెట్ యువర్ పొజిషన్. నీకు కావాల్సిన రికగ్నిషన్ దేనికోసం చేయాలనుకుంటున్నావు అందులో నీకు రికగ్నిషన్ దొరికేంత వరకు నువ్వు స్ట్రైవ్ అవుతూనే ఉండాలి. ఆ స్ట్రైవ్ అవుతున్న టైంలో మన అదంటే నీరస పడిపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత, ఆ ఫైనాన్షియల్ ఇది కంఫర్టు, ఆ ప్రయత్నాలు చేయడానికి తిరగడానికి ఉండాల్సిన